ముఖ్యంగా మన భారతదేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ప్రజా సమస్యల మీద పోరాడి ప్రభుత్వాలను నిలదీసి ప్రభుత్వాలు ఏ పార్టీ ప్రభుత్వాలు పరిపాలించే ఒక విధానము మన భారతదేశ ఇండియన్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి విషయం కానీ ప్రధానమంత్రి బీజేపీ ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత రాను రాను భారతదేశంలో రాజకీయ విలువలు పడిపోయినాయి రాష్ట్రంలో కూడా రాజకీయ విలువలు పడిపోయినాయి ఇప్పుడున్న సిచువేషన్ లో ఈ బీజేపీ పరిపాలనలో ప్రజా పోరాటాలు బంద్ అయిపోయినాయి ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకుండా బ్లాక్మెయిల్ పాలిటిక్స్ బ్లాక్మెయిల్ వ్యవస్థ నడుస్తున్నది ప్రజలు సమస్యలలో ఉంటే అది అడిగే ప్రయత్నం అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ గానివండి ఇంకా ఏ పార్టీలైనా మాట్లాడితే వాళ్ళ మీద అధికార దుర్వినియోగంతో రాజకీయంగా బ్లాక్మెయిల్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల యొక్క నాయకుల యొక్క గొంతుని తొక్కే యొక్క సాంప్రదాయాన్ని బీజేపీ మోడీ అమిత్ షా పరిపాలన మన భారతదేశంలో కొనసాగుతుంది విచిత్రమైన పరిపాలన బాధాకరమైన బాధించే మా అందరూ బాధపడే పరిపాలన మనమందరం కూడా అనేక మంది ప్రధానమంత్రులను చూసినాము ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక మాట అంటే ఆ మాటకు ఒక విలువ ఉంటుంది ఆ పోస్ట్ ఒక విలువ ఉంటుంది అలాంటి విలువలతో కూడుకున్న అనేక మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలించారు అనేక మంది ప్రధానమంత్రులు ప్రధానంగా కాంగ్రెస్ లో అయితే ఇంద్రాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల పాలసీ మ్యాటర్ లో వాళ్ళు బలిదానాలు అయిపోయారు వాళ్ళు చనిపోవడం జరిగింది చంపబడ్డారు వాళ్ళు ఇది ప్రధానమంత్రులు ఆ రోజు ఇంద్రాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు రాను రాను పరిపాలన అధికారం రావడానికి కొన్ని ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుంటుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే అవినీతిని సొమ్మును బయటికి తీసేది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇప్పుడు ఆ పని ఇన్కమ్ ట్యాక్స్ చేస్తలేదు ఏ రాజకీయ పార్టీ నాయకుణ్ణి భయపెట్టాలన్నా ఒక నాయకుణ్ణి బ్లాక్మెయిల్ చేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఉపయోగిస్తున్నది బీజేపీ ప్రభుత్వం అట్లాగే సిబిఐ అట్లాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఈడీ డిపార్ట్మెంట్